హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాస్వి కిచెన్ ఈరోజు మేము చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు అండి చాలా మంది బీరకాయ కర్రీ బీరకాయ పచ్చడి బీరకాయతో చాలా ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటారు కదా కానీ ఒక్కసారి ఇలా పప్పు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే ఇప్పుడు మనం బీరకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక్కొక్కటి తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి అందులో రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని కందుపప్పు మొత్తం శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిన విధంగా కడిగిన తరువాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక వీరకాయ అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటా యాడ్ చేసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి మూత పెట్టి పప్పును మొత్తం ఆరు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు అంతా ఉడికించుకున్న తర్వాత కుక్కర్ ని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి చూడండి మనకి టెన్ మినిట్స్ తర్వాత పప్పు అంతా చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కా ారం టేస్టీకి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకొని పప్పు గుత్తి తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా పప్పును మొత్తం బాగా వెనుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో నిమ్మకాయ సజంత చింతపండుని యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నానండి ఆ వాటర్ ని ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా పప్పు గుత్తి తీసుకుని ఈ వీడియోలో చూపిన విధంగా ఒకసారి మొత్తం బాగా వెనుపుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఫ్యాన్ కొంచెం హీట్ అవనివ్వాలి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న రెండు ఎన్ని మర్చి కచ్చాపచ్చాక దంచి పెట్టుకున్న చిన్నలపాయల రెమ్మలు నాలుగు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిన విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కరేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా పప్పుని ఆ పప్పు అంతా ఈ ప్యాన్ లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని పప్పు మొత్తం పోపులో కలిసిపోయేలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పప్పుని ఉడకనివ్వాలండి లేదంటే పప్పు అంతా అడుగంటిపోతుంది పోతుంది అంతేనండి ఎంతో రుచికరమైన బీరకాయ పప్పు తయారైపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని పక్కన పెట్టుకుందాం ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీ నోటిఫికేషన్ గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని అటువంటి చేసుకోండి